డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే సిక్స్త్ సెమిస్టర్లో ఇన్వాల్వ్ చేసిన అర్థమెటిక్ అడిషనల్ పేపర్లో రేషియో అనే చాప్టర్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ రేషియో అనే చాప్టర్ నుంచి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి 4 నుంచి 5 మార్కులు డెఫినెట్గా ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది అన్న. అట్ ద సేమ్ టైం ఈ చాప్టర్ కాంపిటేటివ్ పర్పస్లో 6 చాప్టర్స్ని రోల్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్ నుంచి 4-5 మార్కులు రాకుండామే కాక ఈ చాప్టర్ నుంచి 6 చాప్టర్ల వరకు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ చాప్టర్ రూల్ వచ్చేసి చైన్ రూల్ వచ్చేసి ఒక 6 చాప్టర్లో డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఈ చాప్టర్ రాకపోతే ఈ 6 చాప్టర్ని మనం ఏం చేయలేము నానా. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్లో డిస్కస్ చేసినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు a:b = 3:4 అన్నాడు. నెక్స్ట్ b:c = 2:3 అన్నాడు. ఫైండ్ a:b:c = అంటే ఇక్కడ చూడండి, b అనేది మనకు 2 సార్లు రిపీట్ కావడం జరిగింది. సో b అనేది 2 సార్లు రిపీట్ కావడం జరిగింది. సో ఇక్కడ b అనేది 2 సార్లు రిపీట్ అయినప్పుడు b కింద bని ఎన్రోల్ చేసి సో ఫార్ములా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, a:b = 3:4. ఆల్రెడీ b కింద b ఎన్రోల్ చేయనా, అట్లనే సేమ్ టైం నెంబరింగ్ కూడా చూసుకోవాలి. b అంటే ఇక్కడ వాల్యూ ఎంత, 2 నెక్స్ట్ 3. ఇట్లా ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ a:b = a b:b = b b:c = ఆన్సర్ c. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ నెంబర్స్ మనం ఇంక్లూడ్ చేయాలి. 3:2 a అంటే ఎంత, 6. సో b:b 8. సో b:c 12. అంటే ఇప్పుడు a:b:c = 6:8:12. మీ అందరికీ తెలుసు రేషియోలో అనలైజ్ చేయండి. సో ఇంకా కట్టింగ్ పోతే కనుక అదే రేషియో అవుతుంది. ఇక్కడ చూడండి, 2 టేబుల్ తోడిపోతుంది, 2 3 2 4 2 6. అంటే ఇప్పుడు a:b:c = 3:4:6 అనేది రైట్ ఆన్సర్. సో కాంపిటేటివ్ పర్పస్లో ఇదంతా చేయదునా, మీకు వచ్చే అర్థమెటిక్ అడిషనల్ పేపర్లో మాత్రమే, శాతవాహన కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఇచ్చే పేపర్లో మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా రాయాలి. కాంపిటేటివ్ పర్పస్లో మనకు 1/2 మినిట్ టైం ఉంటుంది అన్న. దాన్ని ఆ టైంని మనం ఎట్లా అనలైజ్ చేసుకోవాలంటే, డైరెక్ట్ a:b అంటే నీకు తెలుసు 6, ఇక్కడ డైరెక్ట్. సో b:b అంటే 8, నెక్స్ట్ b:c అంటే 12, డైరెక్ట్ అయిపోవాలి 4 6. అంటే 3:4:6 డైరెక్ట్ ఆన్సర్ దగ్గర బబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, a:b = 5:7 అండ్ b:c = 6:11, ఫైండ్ a:b:c = what అని అడగడం జరిగింది. సేమ్ a:b, సో b కింద b, అంటే b డబుల్ సార్లు ఎన్రోల్ అయింది కాబట్టి సో b కింద b తీసుకోండి c. ఇప్పుడు చూడండి, a:b = a, b:b = b, b:c = c. ఇప్పుడు నెంబర్ తీసుకోవాలి సేమ్, 5:7, 6:11, 5:6 అంటే ఎంత, 30, అంటే a. సో 7:6, b:b, సో ఆన్సర్ 42. ఇక్కడ b:c 77. సో మినిమైజ్ కాదు కాబట్టి, కటింగ్ ఏది పోదు కాబట్టి ఇప్పుడు a:b:c = ఆన్సర్ అంటే 30:42:77. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, 1800 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ ఇన్ ద రేషియో 4:5. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ పార్ట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకున్నాను. ఏ అనే బి అనే ఇద్దరు వ్యక్తులు 1800 రూపాయలు పంచుకోవాలి. అప్పుడు ఏ అనే వ్యక్తికి ఎంత డబ్బు వస్తుందని అడగడం జరిగింది. చూడండి, 1800 రూపాయలని ఇద్దరు పంచుకోవాలి, a:b రేషియోలో పంచుకోవాలి. వాడు రేషియోలు ఇచ్చింది కానీ ఇక్కడ చూడండి, దానికి ఫార్ములా a:a+b(amount). అమౌంట్ ఎంత, 1800. ఇదేంటిది ఏకి ఫార్ములా. సో ఏ వాల్యూ ఎంత, 4/a+b ఎంత, 9:800. సో 9 2 200, సో 4 2 800, ఏ వాల్యూ వచ్చేసి 800. దెన్ b:, ఫర్ ఎగ్జాంపుల్ b, ఇక్కడ b అడగలేదు కానీ నేను b కూడా చేస్తూ ఉన్నా. సో పైన b వేయాలి, కింద
ఇద్దరిని కలిపేయాలి. సో 1800 ఆన్సర్ అమౌంట్. సో బీఈజ్ ఈక్వల్ టు 5:5. సో రెండు కలిపేస్తే మనకి ఎంత 9 1800. సో సేమ్ 200, 5 2 1000. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు చేస్తే మనకు ఇక్కడ 1800. సో 800 ఆన్సర్ రైట్ ఆన్సర్. అంటే మనకు యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందా లేదా సేమ్ అమౌంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, కాంపిటివ్ పర్పస్లో వస్తే కనుక డైరెక్ట్ ఇక్కడ ఏ వాల్యూ అడిగిండు, ఫస్ట్ వాల్యూ అడిగిండు. సో ఇక్కడ ఏ ఎంత 4 by A+B ఎంత 9. సో 9 2 18. సో 200 800 ఆన్సర్ డైరెక్ట్ బబుల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అనలైజ్ చేసుకోవాలి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 1162 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts ఇన్ ద రేషియో 3:4. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్? సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు ఫస్ట్ పార్ట్ అడిగింది, ఇక్కడ ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూరి తీసుకోండి ఫస్ట్ కాడ, సెకండ్ పార్ట్ కాడ రమేష్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, 1162 రూపాయలని సురేష్ మరియు రమేష్ పంచుకోవాలి. సురేష్ వాట ఎంత, రమేష్ వాట ఎంత? ఇప్పుడు సురేష్ను మీదేయాలి, సురేష్ రమేష్ని కలిపి ఇద్దరిని కిందేయాలి, అంతే కదా. సో 3 4 ఇక్కడ 7 1 7 6 7 6 ఓకేనా, అంతే కదా. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 18 18 ప్లస్ 9. సో 498 ఆన్సర్. నెక్స్ట్ రమేష్ వాల్యూ వచ్చేసి, సో రమేష్ యొక్క వాల్యూ ఎంత, రేషియో ఎంత 4. ఇద్దరిని సురేష్ ప్లస్ రమేష్ని కలిపితే సో 7. ఇక్కడ 1162 అమౌంట్. సో 7 1 7 6 7 6. సో 4 6 ఇక్కడ 2 క్యారీ, 4 6 24. సో 26. 4 1 4 + 2 6. 664 ప్లస్ ఇదెంత రమేష్ వాల్యూ. ఇక్కడ సురేష్ వాల్యూ వచ్చేసి 498. సో 8 + 4 = 12. సో 10 + 16. సో ఆన్సర్ ఈజ్ 1162. ఓకేనా. సో మళ్ళీ ఓవరాల్గా మనకు 1162 కండిషన్ సాటిస్ఫై అయిందా, అయింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తే మాత్రం సో డైరెక్ట్ అటెంప్ట్. ఇక్కడ ఎంత, సో సూర్య పాట అడిగిందంటే సూర్యుని మీదేయాలి, ఇద్దరిని కలిపి కిందేయాలి 7. సో 166 ఎంత 498 డైరెక్ట్. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు అయిపోవాలి, మనకు టేబుల్ కూడా మంచి జ్ఞాపకం ఉండాలి. అట్ ద సేమ్ టైం కాకతీయ యూనివర్సిటీ మరియు శాతవాహన యూనివర్సిటీలో ఇచ్చే అడిషనల్ ప్రాబ్లంలో మాత్రం ఇట్లా లాంగ్ టైమ్గా లాంగ్ పీరియడ్లో చేయాలి. అదేవిధంగా ఈ సబ్జెక్ట్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 3 గ్రూప్ 4 ప్రతి దాంట్లో ఈ సిలబస్ డెఫినెట్గా ఉంటుంది. దీంతోపాటు ఈ శాతవాహన యూనివర్సిటీ అప్రూవల్ చేసిన సిలబస్తో పాటు లింక్డ్ చాప్టర్లు, ఇప్పుడు రేషియో నుంచి 6, టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక 3 చాప్టర్లు, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఇట్లా లైక్ ఇట్లా చైన్ రూల్తో ఉన్నాయి ఈ 4 చాప్టర్లు నేర్చుకుంటే.